హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈరోజు మనం ఈ సెషన్లో పీఐబీ వీక్లీ అనాలసిస్ ఫ్రమ్ లెవెన్త్ మే టు సెవెంటీన్త్ మే డిస్కస్ చేద్దాం సో ఈ వీక్లో పీఐబీలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పనికొచ్చేలాగా ఏమేమి ఉన్నాయి అండ్ ఏ కాన్సెప్ట్లో మనం దాన్ని చూడాల్సి ఉంటుంది అనేవి డిస్కస్ చేద్దాం ఓకేనా బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎల్టీఎక్స్ క్లాసెస్ రన్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్ కింద ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి దాని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది దాంతోపాటి సీసాట్ కవర్ అవుతుంది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ ఫ్రమ్ సిక్స్త్ టు ట్వెల్త్ క్లాసెస్ ఎన్సీఆర్టీస్ కవర్ అవుతాయి ఇందులో అండ్ కరెంట్ అఫైర్స్ అప్డేషన్ ఉంటుంది అండ్ దాంతోపాటి ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఫీలోకే ఇంక్లూడ్ అయి అన్నమాట అండ్ ఈ కోర్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి తీసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే లేదంటే లైఫ్ టైం వాలిడిటీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అటెండ్స్కి అయినా కూడా మీరు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ యూ కెన్ యూజ్ దిస్ కోర్స్ అనమాట అట్లయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోర్స్ ఫీ ఉంటుంది అండ్ దీనికి ఇది మనకు బ్రాంచెస్ వచ్చేసి ఆఫ్లైన్లో కొత్త బ్రాంచ్ కొత్త బ్యాచెస్ వైజాగ్లో స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఆన్లైన్లో కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా లేదా ఫ్రీ డెమో ఒకటి ఏదైనా వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ అడ్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ఎల్డిఎస్ క్లాసెస్ డాట్ కామ్ ఓకే లెట్ స్టార్ట్ పిఐబీ వీక్లీ అనాలిసిస్ ఫర్ లెవెన్త్ మే టు సెవెంటీన్త్ మే మధ్యలో పీఐబీలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం వన్ బై వన్ ఫస్ట్ వన్ వచ్చేసి యుఎన్ఎఫ్ఎఫ్ నైన్టీన్ యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్స్ యుఎన్ఎఫ్ఎఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ అనే దాని యొక్క నైన్టీన్త్ ఎడిషన్ రీసెంట్గా జరిగింది సో దానికి సంబంధించి ఇండియా అందులో పార్టిసిపేట్ చేసిందనమాట అసలు యుఎన్ఎఫ్ఎఫ్ అంటే ఏంటి దాంట్లో ఇండియా పార్టిసిపేషన్ గురించి అసలు ఏం జరిగింది ఈ నైన్టీన్త్ ఎడిషన్లో అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే యుఎన్ఎఫ్ఎఫ్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఇట్లాంటి ఫోరమ్స్ ఇని ఇనిషియేటివ్స్ ఇట్లాంటివి వెరీ ఇంపార్టెంట్ దట్ దట్టు పర్టికులర్లీ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అయితే అది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని అంటే యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అంటే యుఎన్ అని ఇక్కడ అవసరం లేదు ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ దాన్ని ఇకోసాక్ అని అంటారు ఈ ఎకోసాక్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ని ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ టూ అసలు దీన్ని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఏ ఆబ్జెక్టివ్ తోటి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇట్ ప్రమోట్స్ ద మేనేజ్మెంట్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ ఫారెస్ట్ యొక్క మేనేజ్మెంట్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి డెవలప్ చేసిన ఒక ఆర్గనైజేషన్ యుఎన్ఎఫ్ఎఫ్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ డెవలప్డ్ బై ఈకోసాక్ అండ్ ఈ ఫోరం ఏ ఏంటి ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ మీట్స్ యాన్యువర్లీ ఎవ్రీ ఇయర్ మీట్ అవుతుంది అట్ యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్ న్యూయార్క్ ఒక్కొక్క చోట అని కాకుండా ఎవ్రీ ఇయర్ యుఎన్ హెడ్ క్వార్టర్స్ అయిన న్యూయార్క్లో మీట్ అవుతుంది బ్రింగింగ్ టుగెదర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ ద మెంబర్ స్టేట్స్ అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ ఏజెన్సీస్ ఫర్ హై లెవెల్ డైలాగ్ ఆన్ టెక్నికల్ మ్యాటర్స్ ఇన్ ఆడియర్స్ అండ్ పాలసీ మ్యాటర్స్ ఇన్ ఈవెన్ ఇయర్స్ ఇది ఎలా అంటే ఎవ్రీ ఇయర్ మీట్ అవుతారు వీళ్ళు న్యూయార్క్లో అయితే ఈ న్యూయార్క్లో మీట్ అయినప్పుడు అందరినీ ఒక చోట యునైట్ చేస్తుంది అనమాట ఎవరెవరిని అంటే ఈ యుఎన్ఎఫ్ఎఫ్లో మెంబర్గా ఉండే మెంబర్ స్టేట్స్ని అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ ఏజెన్సీస్ ఏవేవైతే ఉంటాయో వాటిని దేని గురించి వీటిని అన్నింటినీ యునైట్ చేస్తాయి అంటే ఫర్ ఏ హై లెవెల్ డైలాగ్ ఆన్ టెక్నికల్ మ్యాటర్స్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడమేమో ఆడ్ ఇయర్స్లో పాలసీ మ్యాటర్స్కి సంబంధించిండేవేమో ఈవెన్ ఇయర్స్లో అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిండేది నైన్టీన్త్ ఎడిషన్ సో నైన్టీన్త్ ఎడిషన్ అంటే ఆడ్ ఇయర్ అవుతుంది సో టెక్నికల్ మ్యాటర్కి సంబంధించిన డెసిషన్స్ ట్వంటీ ఎయిత్ ఇయర్ వచ్చేసి ఈవెన్ ఇయర్ అప్పుడు పాలసీ మ్యాటర్స్ ఇట్లా డిస్కస్ చేస్తారనమాట ద ఫోరమ్ హ్యాస్ యూనివర్సల్ మెంబర్షిప్ అండ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ యుఎన్ అండ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ యూనివర్సల్ మెంబర్షిప్ అనమాట అంటే యుఎన్ యునైటెడ్ నేషన్స్లో ఏ ఏ కంట్రీస్ అయితే భాగంగా ఉన్నాయో అన్ని కంట్రీస్ యుఎన్ఎఫ్ఎఫ్లో కూడా భాగంగా ఉన్నాయి అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ యుఎన్ఎఫ్ఎఫ్ అంటే దీ ఈ యుఎన్ఎఫ్ఎఫ్ని డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు దీని ఫౌండింగ్ మెంబర్గా ఉన్నది ఇండియా అండ్ ఇప్పుడు నైన్టీన్త్ సెషన్ అన్నాం కదా ద డిక్లరేషన్ ఆఫ్ ద నైన్టీన్త్ సెషన్ ఎయిమ్స్ టు అచీవ్ అగ్రిమెంట్ ఆన్ ఏ హై లెవెల్ పొలిటికల్ కమిట్మెంట్ టు ఫారెస్ట్ ప్రొటెక్షన్ విత్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ ఫర్ ఫారెస్ట్స్ బై యుఎన్ఎఫ్ఎఫ్ అండ్ ఇట్ స్టేక్ హోల్డర్స్ ఈ నైన్టీన్త్ ఎడిషన్ టెక్నికల్ మ్యాటర్స్కి సంబంధించి అని అన్నాం కదా దేని గురించి డిస్కస్ చేశారు వీళ్ళు అని అంటే యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్స్ యుఎన్ఎస్పిఎఫ్ అనే పేరు యుఎన్ఎస్పిఎఫ్ అని చెప్పి కొన్ని రిలీజ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఎయిమ్స్ని ఓకే వాటికి సంబంధించిన గోల్స్ని ఎట్లా అచీవ్ చేయాలి అనేది డిస్కస్ చేయడమే అనేది ఈ నైన్టీన్త్ సెషన్ యొక్క ముఖ్యమైన ఎయిమ్గా పెట్టుకోవడం జరిగింది ద డిక్లరేషన్ ఆఫ్ నైన్టీన్ సెషన్ ఎయిమ్స్ టు అచీవ్ ద అగ్రిమెంట్ ఆన్ ఏ హై లెవెల్ పొలిటికల్ కమిట్మెంట్ టు ఫారెస్ట్ ప్రొటెక్షన్ విత్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యుఎన్ఎస్పిఎఫ్ సో దానికి పొలిటికల్ కమిట్మెంట్ కావాలి అంటే ఒప్పుకోవాలి ఈ ఇవి ఇవి టార్గెట్స్ ఇట్లా చేస్తాము అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు యుఎన్ఎఫ్ఎఫ్ నైన్టీన్ గురించి చూద్దాం ఇండియా పార్టిసిపేట్ చేసిందా లేదా ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ నైన్టీన్ సెషన్ ఆఫ్ యుఎన్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ అట్ యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్ ఫ్రమ్ మే సిక్స్త్ టు టెన్త్ వరకు జరిగింది ఇది యుఎన్ఎఫ్ఎఫ్ మీటింగ్ సో దాంట్లో భాగంగా న్యూయార్క్లో జరిగిన ఈ మీటింగ్లో అటెండ్ అయ్యింది ఇండియా ఇందాక చెప్పుకున్నాం కదా ఎవ్రీ ఇయర్ మీట్ అయ్యేది న్యూయార్క్లోనే దాని హెడ్ క్వార్టర్స్లో యుఎన్ హెడ్ క్వార్టర్స్ అయిన న్యూయార్క్లో యుఎన్ఎఫ్ఎఫ్ మీటింగ్ జరుగుతుందనమాట ఇండియా ఇన్ఫార్మ్డ్ యూఎన్ఎఫ్ఎఫ్ దట్ ఇండియా ఏం ప్రామిస్ చేసింది నైన్టీన్త్ ఎడిషన్లో అంటే ఏం చెప్పింది అని అంటే యూఎన్ఎఫ్ఎఫ్ దట్ ద కంట్రీ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ లీడింగ్ టు ఏ కన్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ ఓవర్ ద పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండియా ఫారెస్ట్ కన్జర్వేషన్లో మేనేజ్మెంట్లో సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్స్ని చూపించింది దానివల్లనే లాస్ట్ పాస్ట్ ఫార్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇండియా యొక్క ఫారెస్ట్ కవర్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ని మనం చూడొచ్చు అని చెప్పి ఇండియా యుఎన్ఎఫ్ఎఫ్లో భాగంగా చెప్పిందనమాట అయితే ఇప్పుడు గ్లోబల్ ర్యాంకింగ్ వైజ్ చూసినట్టయితే గ్లోబల్లీ ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ ద నెట్ గెయిన్ ఇన్ యావరేజ్ యాన్యువల్ ఫారెస్ట్ ఏరియా బిట్వీన్ ట్వంటీ టెన్ టు ట్వంటీ ట్వంటీ అంటే టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ మధ్య యావరేజ్ యాన్యువల్ ఫారెస్ట్ ఏరియా యొక్క నెట్ గెయిన్ ఎంత అంటే కొంత ఫారెస్ట్ కవర్ అనేది పెరుగుతుంది రైట్ కొ ఫారెస్ట్ కవర్ కొంత పెరుగుతుంది అండ్ కొంత డిగ్రేడ్ కూడా అవుతుంది సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని ఏమంటాం మనము నెట్ అంటాం కదా ఇది నెట్ ఒకవేళ ఫారెస్ట్ కవర్ ఎక్కువగా పెరిగి డిగ్రేడేషన్ తక్కువగా ఉంటే నెట్ గెయిన్ ఇన్ ఫారెస్ట్ ఏరియా అవుతుంది ఒకవేళ ఫారెస్ట్ కవర్ తక్కువ పెరిగి డీగ్రే డిగ్రేడేషనే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది నెట్ లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అవుతుంది సో ఇట్లా ఇండియాలో నెట్ గెయినే అయింది ఆ నెట్ గెయిన్లో కూడా మళ్ళీ గ్లోబల్ లెవెల్లో నెట్ గెయిన్ అన్ని కంట్రీస్లో ఎంతెంత అయింది అని చూసినప్పుడు ఇండియా ఈజ్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఇండియా ఇస్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఫ్రమ్ టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టెన్ టు ట్వంటీ ట్వంటీ మధ్య కాలంలో నెట్ గెయిన్ చూసాము ఇండియాలో ఫారెస్ట్ కవర్ని అది కూడా గ్లోబల్ లెవెల్లో థర్డ్ ర్యాంక్లో ఉన్నాము ఇండియా ఇట్లాంటి ఫ్యాక్ట్స్ రాస్తే చాలా బాగుంటుంది ఆన్సర్లో రాసేటప్పుడు ఓకే అందుకే మనం ఏమన్నాం పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇండియా హ్యాడ్ మేడ్ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్స్ అని చెప్పి చెప్తున్నాం ఇన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇండియా హోస్టెడ్ ద కంట్రీ లెడ్ ఇనిషియేటివ్ అండర్ యుఎన్ఎఫ్ఎఫ్ ఇన్ డెహ్రాడూన్ అటెండెడ్ బై రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఫార్టీ కంట్రీస్ అండ్ ట్వంటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫోకసింగ్ ఆన్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ అండ్ ఫారెస్ట్ సర్టిఫికేషన్ సో లాస్ట్ అక్టోబర్లో ట్వంటీ త్రీ అక్టోబర్లో డెహ్రాడూన్లో ఒక కంట్రీ లెడ్ ఇనిషియేటివ్ జరిగింది యుఎన్ఎఫ్ఎఫ్కి సంబంధించి అయితే అక్కడ దాదాపు ఫార్టీ కంట్రీస్ అండ్ ట్వంటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేశాయి టు డిస్కస్ టు ఫోకస్ ఆన్ ద ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ఫారెస్ట్లు ఎక్కువగా దెబ్బ దేనివల్ల ఫారెస్ట్ ఫైట్స్ వల్ల అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఈ ఫారెస్ట్ ఫైట్స్ అనేవి సో వాటిని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేయడం కోసం డెహ్రాడూన్లో ఒక కంట్రీ లెడ్ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది ఇండియా దానికి ఫార్టీ కంట్రీస్ అండ్ ట్వంటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ అటెండ్ అయ్యారు ద రికమెండేషన్స్ ఫ్రమ్ దిస్ ఇనిషియేటివ్ వర్ ప్రజెంటెడ్ డ్యూరింగ్ యుఎన్ఎఫ్ఎఫ్ నైన్టీన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఈ ఈ కంట్రీ లెడ్ ఇనిషియేటివ్లో వీళ్ళందరూ ఈ ఫార్టీ కంట్రీస్ వాళ్ళు ట్వంటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మొన్న సిక్స్త్ టు టెన్త్ జరిగిన యుఎన్ఎఫ్ఎఫ్ నైన్టీన్ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది వర్ ప్రజెంటెడ్ డ్యూరింగ్ దిస్ యుఎన్ఎఫ్ఎఫ్ నైన్టీన్ సో ఇట్ ఈస్ కల్మినేటెడ్ ఇన్ అ డిక్లరేషన్ టు టేక్ అర్జెంట్ అండ్ యాక్సిలరేటెడ్ యాక్షన్స్ టు హాల్ట్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ అండ్ టు ప్రివెంట్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇంక్లూడింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యుఎన్ఎస్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ యుఎన్ఎస్పిఎఫ్ అండ్ ద అచీవ్మెంట్ ఆఫ్ గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ సో యుఎన్ ఎఫ్ఎఫ్ నైన్టీన్ యొక్క మెయిన్ అవుట్కమ్ ఏంటి అంటే ఇట్ కల్మినేటెడ్ ఇన్ అ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ ఏం చెప్తుంది అనంటే టు టేక్ అర్జెంట్ అండ్ యాక్సిలరేటెడ్ యాక్షన్స్ దేనికోసము దేనికోసం అర్జెంట్ యాక్షన్స్ తీసుకోవాలి అంటే టు హాల్ట్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రెడేషన్ ఆపేయడానికి డిఫారెస్టేషన్ ఆపేయడానికి అండ్ ఫారెస్ట్ డిగ్రెడేషన్ని తగ్గించడానికి ల్యాండ్ డిగ్రేడేషన్నిది అరికట్టడానికి ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవాలి అండ్ ఆల్సో ఇంక్లూడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మనం ఇందాక చెప్పుకున్నాం కదా యునైటెడ్ నేషన్స్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ అని చెప్పి యుఎన్ఎస్పిఎఫ్ అని ఉందని చెప్పి సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఎఫ్ఎఫ్ నైన్టీన్ డిక్లేర్ చేసింది అయితే యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ టు టూ థౌజండ్ థర్టీన్ ఏం చెప్తుంది అని అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్స్ అట్ ఆల్ లెవెల్స్ టు సస్టైనబులీ మేనేజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రీస్ అవుట్సైడ్ forests ఫారెస్ట్ అండ్ హాల్ట్ డీఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ ఇక్కడ ఇట్లాంటి పాయింట్లు ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకవేళ ప్రిలిమ్స్లో కనుక క్వశ్చన్ వస్తే యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్స్ ఇట్ ప్రొవైడ్స్ అ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్స్ అట్ ఆల్ లెవెల్స్ టు సస్టైనబ్లీ మేనేజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ అన్నారు కదా అండ్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ట్రీస్ అవుట్ సైడ్ ఇట్లా అని చెప్పి ట్విస్ట్ చేసి అడగచ్చు ఫారెస్ట్లు బయట ఉండే ట్రీస్ గురించి యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ చెప్పదు ఇట్ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ అట్లా ఏదన్నా ఒక స్టేట్మెంట్ అడగచ్చు అప్పుడు అది తప్పవుతుంది బికాస్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ గురించి కూడా యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్లో మెన్షన్ చేసి ఉంది కాబట్టి ఓకే సో క్వశ్చన్ ఇలా రావచ్చు అని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడ్స్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫారెస్ట్ రిలేటెడ్ కంట్రిబ్యూషన్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్డీజీస్ ట్వంటీ థర్టీకి ఎస్టీజీస్ అచీవ్ చేయడం ఉంది కదా సో దాంట్లో ఫారెస్ట్ రిలేటెడ్ వాటి కోసం అని చెప్పి అండ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అడాప్టెడ్ అండర్ యుఎన్ఎఫ్సిసి ప్యారిస్ అగ్రిమెంటు తర్వాత సిబిడి కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ అండ్ యుఎన్ కన్వెన్షన్ టు కంబ్యాక్ డిసర్టిఫికేషన్ సో ఎందుకంటే అడవులతోటే ఇవి ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి కదా యునైటెడ్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ యొక్క ఫ్రేమ్వర్క్ ఎలా ఉండబోతోంది అనే దాన్ని బట్టి దాని కంట్రిబ్యూషన్స్ అనేవి మిగతా వాటి ఇంప్లిమెంటేషన్లో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిజిఎస్లో కానివ్వండి యూ ప్యారిస్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ విషయంలో కానివ్వండి సిబిడి కానీ యుఎన్ కన్వెన్షన్ టు కంబ్యాక్ డిజర్టిఫికేషన్ యుఎన్సిసిడి అంటాం కదా దాంట్లో కానీ దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అండ్ ఇట్ సర్వ్స్ ఎస్ అ రెఫరెన్స్ ఫర్ ద ఫారెస్ట్ రిలేటెడ్ వర్క్ ఆఫ్ యుఎన్ సిస్టమ్ అండ్ ఫర్ పోస్టరింగ్ ఎన్హాన్స్డ్ కొహరెన్స్ కొలాబరేషన్ అండ్ సినర్జీస్ అమాంగ్ యుఎన్ బాడీస్ అండ్ పార్ట్నర్స్ సో ఫారెస్ట్ రిలేటెడ్ వర్క్ ఆఫ్ హ్యూన్ సిస్టమ్ని ఇది తీసుకుంటుంది అండ్ మిగతా బాడీస్ పార్ట్నర్స్ మధ్య కొహరెన్స్ని కొలాబరేషన్ అండ్ సినర్జీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా బాగా పెంచేదానికి హెల్ప్ అవుతుంది సో ఇది యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ నైన్టీన్త్ ఎడిషన్ జరిగింది న్యూయార్క్లో జరిగింది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అది కూడా ఎవ్రీ ఇయర్ కూడా న్యూయార్క్లోనే జరుగుతుంది ఓకే సో యుఎన్ఎఫ్ఎఫ్ నైన్టీన్ యొక్క మెయిన్ ఏం చేశారంటే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియా కంట్రీ లెడ్ ఇనిషియేటివ్ ఒకటి తీసుకొని వచ్చింది కదా దాని యొక్క రికమెండేషన్స్ని డిస్కస్ చేసింది అండ్ దాంతోపాటు ఏం చెప్పారు అంటే యునైటెడ్ నేషన్స్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ యొక్క గోల్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వర్కౌట్ చేయాలి ఫ్రేమ్వర్క్ని తయారు చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు ఇన్ నైన్టీన్త్ డిషన్ అయితే ఈ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ దాని ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్తో పాటి ట్రీస్ అవుట్సైడ్ ఫారెస్ట్ కూడా ఇందులోనే కవర్ అయి ఉంటుంది ఓకేనా సో దిస్ ఈజ్ ఫస్ట్ టాపిక్ యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫో ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ నైన్టీన్త్ ఎడిషన్ అయ్యింది ఓకే సో లేటెస్ట్ మూ అంటు ద సెకండ్ ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ ఏంటి అనంటే మళ్ళీ అగైన్ యుఎన్ రిలేటెడ్దే యునెస్కోస్ మెమరీ ఆఫ్ వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ యునె యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ అసలు ఇదేంటి అని చూసే కన్నా ముందు దాంట్లో ఏం పెట్టారు అనేది చూద్దాము రీసెంట్లీ రామచరిత మానస్ పంచతంత్ర అండ్ సహృదయ లోకలోచన హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ అనే దాంట్లోకి ఈ రామచరిత మానస్ని పంచతంత్రాన్ని సహృదయ లోకలోచన అనే అనే మూడింటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇవి మూడు రాసిండేది ఎవరు అనంటే ఆచార్య ఆనందవర్ధన్ పండిట్ విష్ణు శర్మ అండ్ గోస్వామి తులసీదాస్ రెస్పెక్టివ్లీ సహృదయ లోకలోచన రాసిండేది ఆచార్య ఆనందవర్ధన్ పంచతంత్ర అందరికీ తెలుసు కదా పండిట్ విష్ణు శర్మ గారు రాశారు పంచతంత్ర కథలు అంటారు కదా రాసింది విష్ణు శర్మ అండ్ రామచరిత మానస్ తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ఈ మూడింటిని మెమరీ ఆఫ్ వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఐఎన్జీసీ ఐజిఎన్సీఏ ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ సెక్యూరింగ్ ద హిస్టారిక్ మూమెంట్ డ్యూరింగ్ ద టెన్త్ మీటింగ్ ఆఫ్ ద మెమరీ ఆఫ్ వరల్డ్ కమిటీ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ టెన్త్ మీటింగ్ ఆఫ్ ద మెమరీ ఆఫ్ వరల్డ్ కమిటీ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అనే దాంట్లో ఈ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ కీ రోల్ ప్లే చేయడం వల్ల ఇది సాధ్యపడింది ఓకే దిస్ మార్క్స్ ద ఫస్ట్ టైమ్ ఐ ఐజిఎన్సీఏ హ్యాస్ సబ్మిటెడ్ నామినేషన్స్ టు ద రీజనల్ రిజిస్టర్ సిన్స్ ఇట్స్ ఇన్స్ ఇన్సెప్షన్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో ఐజిఎన్సీఏ పెట్టినా కూడా రీజనల్ రిజిస్టర్లో సబ్మి ఐ మీన్ పెట్టడం కోసం అని చెప్పి కొన్నిటిని నామినేట్ చేయాలి బట్ అట్లా ఇప్పటి వరకు ఐజిఎన్సీఏ ఎప్పుడు నామినేట్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం

మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్ ఎంఓడబ్ల్యూ మౌ ప్రోగ్రామ్ అని చెప్పి యునెస్కో వాళ్ళు ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దాంట్లో ఏషియా పసిఫిక్ రిజిస్టర్లో భాగంగా రామ్ చరిత మానస్ని తులసీదాస్ రాసిన రామ్ చరిత మానస్ని విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథల్ని అండ్ ఆనందవర్ధన్ రాసినటువంటి సహృదయ లోకలోచన ఈ మూడింటిని ప్లేస్ చేయడం జరిగింది ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్ ఎ స్పెసిఫిక్ బ్రాంచ్ కాల్డ్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ కమిటీ ఫర్ అండ్ పసిఫిక్ ఎంఓడబ్ల్యూసిఏపీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఎయిట్ ఇట్ కవర్స్ ఫార్టీ త్రీ కంట్రీస్ రిప్రజెంటింగ్ వన్ ఆఫ్ ద యునెస్కోస్ ఫైవ్ రీజనల్ ప్రోగ్రామ్స్ యునెస్కో యొక్క ఫైవ్ రీజనల్ ప్రోగ్రామ్స్లో ఈ మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఇప్పుడు చూసాము ఇంక్లూడ్ చేసిండేదేవేవి పంచతంత్ర కథలు రిటన్ బై విష్ణు శర్మ రామ్ చరిత మానస్ రిటన్ బై గోస్వామి తులసీదాస్ అండ్ సహృదయ లోకలోచన రిటన్ బై ఆచార్య ఆనంద వర్ధన్ వీటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది నెక్స్ట్ లెటర్స్ మూ అంటు థర్డ్ ఆర్టికల్ థర్డ్ ఆర్టికల్ ఈస్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ బిట్ ఇట్ ఈస్ ఐ మీన్ ఇట్స్ నేమ్ ఈజ్ ఎక్సర్సైజ్ శక్తి ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అనేది చూద్దాము ద సెవెంత్ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది దాని పేరే శక్తి ఇట్ ఈస్ ఇన్ ఎక్కడ జరిగింది ఇది అని అంటే ఉమ్రాయ్ మేఘాలయలో ఉన్న ఉమ్రాయ్లో జరిగింది ఇట్ మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ కొలాబరేషన్ ఇన్ ఎన్హాన్సింగ్ టాక్టికల్ కెబిలిటీ క్యాపబిలిటీస్ ఓకే ఈ ఎక్ససైజ్ శక్తి అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుందా అంటే నో ఇట్ ఈస్ అ బయనియన్ ట్రైనింగ్ ఈవెంట్ బయనియల్ ట్రైనింగ్ ఈవెంట్ కండక్టెడ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఒకసారి ఇక్కడ జరిగితే ఇంకోసారి ఫ్రాన్స్లో జరుగుతుంది లాస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లో జరిగింది ఫ్రాన్స్లో సో కాబట్టి ఈసారి ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్లో జరిగింది సో కాబట్టి టూ ఇయర్స్ తర్వాత అంటే యాక్చువల్గా ట్వంటీ టూలో జరగకూడదు ట్వంటీ త్రీ కాకుండా నవంబర్ కాకుండా ఇప్పుడు రీసెంట్గా జరిగింది ట్వంటీ ఫోర్లో అప్పుడు ఫ్రాన్స్లో అయింది కదా సో ఈసారి ఇండియాలో అనమాట అండ్ ఈ ఎక్ససైజ్ శక్తి యొక్క ఫోకస్ ఏరియాస్ ఏవేవి అని అంటే ఇట్ ఎయిమ్స్ టు ఎమ్ ఎన్హాన్స్ జాయింట్ మిలిటరీ క్యాపబిలిటీ ఆఫ్ బోత్ సైడ్స్ ఏవేవి ఇండియాది ఇంకా ఫ్రాన్స్ది టు అండర్టేక్ మల్టీడొమైన్ ఆపరేషన్స్ ఇన్ ఏ సబ్ కన్వెన్షనల్ సినారియో అండర్ చాప్టర్ సెవెన్ ఆఫ్ యూఎన్ మ్యాండేట్ సో ఆపరేషన్ శక్తి ఏం చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇండియా యొక్క ఫ్రాన్స్ యొక్క జాయింట్ మిలిటరీ క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం జరిగిన ఎక్సర్సైజ్ ఇది సో ఇట్ విల్ ఫోకస్ ఇన్ ద సెమీ అర్బన్ అండ్ మౌంటేనియస్ టెరైన్ మీద సెమీ అర్బన్ అండ్ మౌంటేనియస్ టెరైన్లో జరిగే ఆపరేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అండ్ ఒకర్ ఒకరికి ఇంకొకరు ట్రైనింగ్ లాగా అనమాట అండ్ నెక్స్ట్ టాక్టికల్ ఆబ్జెక్టివ్స్ టాక్టికల్ డ్రిల్స్ విల్ ఇంక్లూడ్ రెస్పాన్సెస్ టు టెర్రరిస్ట్ యాక్షన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జాయింట్ కమాండ్ పోస్ట్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ సర్విలెన్స్ సెంటర్స్ ఎంఫసైజింగ్ రెడీనెస్ అండ్ కోఆర్డినేషన్ సో ఇవన్నీ వాళ్ళు నేర్పించేవి ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ శక్తిలో ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట అండ్ అదర్ జాయింట్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ ఇండియా ఏమేమి ఉన్నాయి ఎక్సర్సైజ్ శక్తి కాకుండా అంటే ఎక్సర్సైజ్ వరుణ ఎక్సర్సైజ్ గరుడ అండ్ ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ వరుణ గరుడ డెజర్ట్ నైట్ అండ్ శక్తి వరుణ గరుడ డెజర్ట్ నైట్ అండ్ శక్తి ఇవి నాలుగు ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్

సో ఇది దేనికోసము అంటే ఇట్ సర్వ్స్ ఎస్ అ ప్లాట్ఫామ్ టు షేక్ షోకేస్ ద నేషన్స్ నోటబుల్ అచీవ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ విషయంలో ఇండియా యొక్క అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి మనల్ని మనం షోకేస్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి అన్నిటికీ కూడా ఈ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది ఒక మంచి లాగా యూజ్ అవుతుంది సో ఈ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది నెదర్లాండ్స్లోని రొటడామ్లో జరిగిందనమాట అయితే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి ఇండియా అది అనేది కొన్ని పాయింట్స్ని చూద్దాము ఇది మనకి ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇస్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ బోత్ ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ ఆస్ ఇన్ మెయిన్స్ సో ఫ్యూ పాయింట్స్ చూద్దాం గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్స్ ఇండియా లాంచ్డ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇన్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ దాని బడ్జెట్ ఎంత అంటే నైన్టీన్ సెవెన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల బడ్జెట్తో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియా లాంచ్ చేసింది దీని ఎయిమ్ ఏంటి అని అంటే టు అచీవ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ బై ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ కల్లా ఎంత గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అన్న ఏంతో స్టార్ట్ చేయడం జరిగింది ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ బై ట్వంటీ థర్టీ అండ్ కరెంట్లీ టెండర్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఫోర్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సో ఈ పాయింట్స్ అవసరం లేకున్నా మనకు గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది ఎన్జిహెచ్ఎం బడ్జెట్ ఎంత అంటే నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ అండ్ ఎయిమ్ ఏంటి అని అంటే ఫైవ్ ల్యాక్ ఫైవ్ సారీ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ బై ట్వంటీ థర్టీ అని చెప్పి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఒక డెడికేటెడ్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద మిషన్ అండ్ స్టెప్స్ ఫర్ డెవలపింగ్ ద గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా సో దీనికి ఒక డె డెడికేటెడ్ పోర్టల్ ఉంది దాంట్లో దీనికి సం ఈ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంతేకాకుండా ఒక గ్రీన్ హైడ్రోజన్ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇట్ హాజ్ ఆల్సో రిలీజ్డ్ స్కీమ్ గైడ్లైన్స్ ఫర్ ద యూస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఇన్ స్టీల్ ట్రాన్స్పోర్ట్ అండ్ షిప్పింగ్ సెక్టార్స్ స్టీల్ సెక్టార్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సెక్టార్స్ ఎక్కువగా పొల్యూటింగ్ ఇవ్వే కాబట్టి ఇట్లాంటి వాటిల్లో గ్రీన్ హైడ్రోజన్ వాడకం ఎలా వాడాలి ఏంటి అన్నదానికి క్లియర్ గైడ్లైన్స్ని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ ఇనిషియేటెడ్ హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ టు ఫోస్టర్ ద ఇన్నోవేషన్ అండ్ అండ్ ప్రమోట్ ద గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ అన్న పేరుతోటి రిలీ ఐ మీన్ ఒక ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది తీసుకొని రావడం జరిగింది ద్వారా దీని ద్వారా ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ని ఇంకా ఎట్లా బాగా ఎఫిషియెంట్గా చేయొచ్చు ఇంకా ఎక్కువగా ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అనే దానికి టు ఫోస్టర్ ఇన్నోవేషన్ అండ్ ప్రమోట్ ద గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా వీళ్ళు ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారనమాట హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ అనేవి ఓకే సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వెళ్తుంది నాట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూయబుల్ ఎనర్జీ సో అట్లా కన్ఫ్యూజ్ అవ్వచ్చు క్వశ్చన్ అలా కన్ఫ్యూజ్ చేస్తూ అడగచ్చు అయితే మనము కొంచెం జాగ్రత్తగా చూడాలన్నమాట యాక్చువల్గా గ్రీన్ హైడ్రోజన్ ఫాల్స్ అంటే ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూయబుల్ ఎనర్జీ కానీ ఈ హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ అనే దాని దగ్గరకు వస్తే మనం ఒక చిన్న గుడ్డి గుర్తులాగా పెట్టుకోవచ్చు ఇన్నోవేషన్ అని ఉంది కదా సో ఇట్ ఇదేంటి అని అంటే దాని మీద ఈ హైడ్రోజన్ దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టైప్లో కాబట్టి ఇట్ డజన్ ఫాల్ అంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ఇట్ ఫాల్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట ఓకే సో ఇది ఫోర్త్ ఆర్టికల్ ఇండియా ఏంటి టుక్ ఒక పార్ట్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది జరిగిండేది ఎక్కడ డ్యామ్ నెదర్లాండ్స్లో ఓకే లెట్ ఇస్ మోట్ ద ఫిఫ్త్ ఆర్టికల్ ఫిఫ్త్ ఆర్టికల్ ఏంటి అంటే మళ్ళీ అగైన్ సంథింగ్ రిలేటెడ్ టు గ్రీన్ హైడ్రోజనే కాకపోతే ఏంటి అంటే అడ్వాన్సింగ్ గ్రీన్ హైడ్రోజన్ యూటిలైజింగ్ డీగ్రేటెడ్ ల్యాండ్ ఫర్ బయోమాస్ కల్టివేషన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇట్లాంటిది మెయిన్స్కి రావచ్చు ఓకేనా సో అసలు ఏంటిది టాపిక్ ఏంటి అని అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఉంటారు కదా సో హీ షేర్డ్ ఏ స్ట్రాటజిక్ మీటింగ్ టు ఎక్స్ప్లోర్ ద పొటెన్షియల్ ఆఫ్ యూజింగ్ డీగ్రేడెడ్ ల్యాండ్ ఫర్ బయోమాస్ కల్టివేషన్ ఎయిమ్ అట్ ప్రొడ్యూసింగ్ గ్రీన్ బయోహైడ్రోజన్ సో గ్రీన్ బయోహైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి డీగ్రేడెడ్ ల్యాండ్ని ఎలా యూస్ చేయొచ్చు ఫర్ బయోమాస్ కల్టివేషన్ అని చెప్పి జరిగినటువంటి ఒక మీటింగ్ ఒక స్ట్రాటజిక్ మీటింగ్ అనమాట దీని హైలైట్స్ ఏంటి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనం గ్రీన్ హైడ్రోజన్లో అయినా రాయొచ్చు లేదా గ్రీన్ బయోహైడ్రోజన్ అని చెప్పి కూడా క్వశ్చన్ అడగచ్చు సో అట్లాంటప్పుడు ఏమేమి పాయింట్స్ ఇంక్లూడ్ చేసి రాయాలి అంటే ఈ మీటింగ్ ఇట్ డ్రాట్ టుగెదర్ ప్రామినెంట్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ వేరియస్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ నాలెడ్జ్ పార్ట్నర్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ వచ్చాయి ఈ మీటింగ్కి దీన్ని ఐ మీన్ దీని చైర్పర్సన్ ఎవరు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అనమాట సో ఈ డిస్కషన్ దేని గురించి జరిగింది అంటే జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఆన్ లెవరేజింగ్ డీగ్రేడెడ్ బ్యారన్ అండ్ అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ ఫర్ బయోమాస్ కల్టివేషన్ విచ్ వుడ్ సర్వ్ యాజ్ ద ఫీడ్ స్టాక్ ఫర్ గ్రీన్ బయోహైడ్రోజన్ ప్రొడక్షన్ అంటే డీగ్రేడెడ్ పనికిరాని బ్యారన్ అంటే బీడు భూములు అంటాం కదా అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ ఉంటాయి కదా వాటిని బయోమాస్ కల్టివేషన్కి యూస్ చేస్తే అప్పుడు ఆ ప్రొడ్యూస్ అయ్యే ఐ మీన్ అక్కడ పండే ఆ బయోమాస్ ఏదైతే ఉందో ఇట్ కెన్ సర్వ్ ద ఫీడ్ స్టాక్ ఫర్ గ్రీన్ బయోహైడ్రోజన్ ప్రొడక్షన్ సో ఫస్ట్ బ్యారన్ ల్యాండ్స్లో బయోమాస్ని కల్టివేట్ చేసి ఆ కల్టివేట్ అయిన బయోమాస్ని యూజ్ చేస్తూ అంటే దాన్ని ఫీడ్ స్టాక్గా వాడుతూ గ్రీన్ బయోహైడ్రోజన్ని ఎట్లా జనరేట్ చేయాలి అనే దాని గురించి దాంట్లో ఉంటే పాజిటివ్స్ అండ్ దాంట్లో ఉంటే ఛాలెంజెస్ ఏంటి అన్నీ డిస్కస్ చేయడం కోసం ఒక స్ట్రాటజిక్ మీటింగ్ని బిట్వీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అందరు అటెండ్ అయ్యారు నాలెడ్జ్ పార్ట్నర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సైంటిస్ట్లు వీళ్ళందరూ దీనికి అటెండ్ అవ్వడం జరిగిందనమాట సో ఇట్ ఈస్ అ ఎక్స్టెన్సివ్ డైలాగ్ అమాంగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అని చెప్పి చెప్పొచ్చు మనం అయితే ఇక్కడ మామూలుగా మనము గ్రీన్ హైడ్రోజన్ గురించి ఆల్రెడీ ఇందాక పైన ఆర్టికల్లోనే చూసాం కదా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ బయోమాస్ని బయోమాస్ బేస్డ్ గ్రీన్ బయోహైడ్రోజన్ ప్రొడక్షన్ని ఒక క్రిటికల్ ఏరియాగా ఐడెంటిఫై చేసింది అంటే గ్రీన్ హైడ్రోజన్ అనేది త్రూ బయోమాస్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు మామూలుగా రెన్యూయబుల్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఏదైనా గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం కదా రెన్యూయబుల్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని వీ కాల్ ఇట్ అస్ అ గ్రీన్ హైడ్రోజన్ బికాస్ అది క్లీనర్ ఫ్యూయల్ అవుతుంది కాబట్టి ఓకే ఎందుకంటే హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాడి అంటే ఇప్పుడు ఆ ఎలక్ట్రాలిసిస్ చేసి మనం వాటర్ వాటర్లో వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే ఏమవుతుంది హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ అవుతుంది సో ఆ హైడ్రోజన్ ఇట్లా ఇట్లా వాటర్ ఉంటుంది ఎలక్ట్రోడ్స్ ఉంటాయి సో ఇక్కడ ఎలక్ట్రిసిటీని మనం పంపిస్తాము ఇక్కడ ఏమవుతుంది హెచ్ టూఓ అని అంటాం కదా వాటర్ దీంట్లో ఉండే హైడ్రోజన్ ఆక్సిజన్ డిఫరెంట్ డిఫరెంట్గా విడిపోతుంది అప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్నే మనము గ్రీన్ హైడ్రోజన్ అని అంటాము అండ్ ఒక కొలెట్రల్ బెనిఫిట్ లాగా మనకు ఆక్సిజన్ కూడా సపరేట్ వస్తుంది ఇట్ కెన్ బి యూజ్డ్ ఈవెన్ ఫర్ మెడికల్ పర్పసెస్ ఈ ఆక్సిజన్ సిలిండర్లకి దానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో అయితే ఈ హైడ్రోజన్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో బై ఎలక్ట్రాలసెస్ అది గ్రీన్ హైడ్రోజన్ ఎప్పుడైతుంది అని అంటున్నాము ఇక్కడ మనం పంపించే ఎలక్ట్రిసిటీ ఇట్ షుడ్ బి సోర్స్డ్ ఫ్రమ్ ఐ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఒక సోలార్ ఎనర్జీ నుంచో లేదా ఒక హైడ్రో నుంచో ఒక విండ్ నుంచో తీసుకున్న ఎనర్జీ ఎలక్ట్రిసిటీని మనం దీనికి వాడితే అప్పుడు జీరో ఎమిషన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఆ ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని మనము గ్రీన్ హైడ్రోజన్ అని అంటున్నాము అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అని కాకుండా బయోమాస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం ఎట్లా అనే దాని గురించి డిస్క దాంట్లో ఉండే లోట్పాట్లు ఏంటి అని చెప్పి చూడడం కోసం జరిగిండేదే ఈ స్ట్రాటజిక్ మీటింగ్ అనమాట దాంట్లో ఉండే గ్యాప్స్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి అసలు బయోమాస్ కల్టిఫిక కల్టివేషన్ చేయడంలో ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి అండ్ ఈ డిగ్రేడెడ్ ల్యాండ్ని గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి ఎలా వాడచ్చు అనే దానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ని డిజైన్ చేయడం కోసం అని చెప్పి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందనమాట అసలు గ్రీన్ హైడ్రోజన్ బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఎట్లొస్తుంది అని అంటే ఎకో ఫ్రెండ్లీ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది అని అంటే హైడ్రోజన్ ఈజ్ రికగ్నైజ్డ్ అస్ అ క్లీన్ ఫ్యూయల్ దాని ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అనేవి కాంప్రమైజ్ అవుతాయి వెన్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాము రెన్యూయబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి దాన్ని తయారు చేయాలి అని అనుకుంటున్నాం సో హైడ్రోజన్ డిరైవ్డ్ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సచ్ సచ్ఎస్ బయోమాస్ ఈజ్ ఎమిషన్ ఫ్రీ అవుతుంది మేకింగ్ ఎ జెన్యూన్లీ గ్రీన్ ఫ్యూయల్ అవుతుంది హైడ్రోజన్ అప్పుడు సో బయోమాస్కి సోర్సెస్ ఏమేమి ఉన్నాయి అసలు బయోమాస్ అంటే ఏమేమి వస్తాయి అని అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ సచాస్ అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూస్ ఫారెస్ట్ రెసిడ్యూస్ డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్ ఆర్గానిక్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అండ్ యానిమల్ వేస్ట్ ఇవన్నీ కూడా బయోమాస్ కిందికే వస్తాయి అంటే అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూస్ పంట పండిన తర్వాత మనకి మిగిలిపోయిన అది స్టబుల్ ఉంటుంది కదా సో అది కానివ్వండి తర్వాత ఫారెస్ట్ రెసిడ్యూస్ తర్వాత ఆర్గానిక్ మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది తర్వాత యానిమల్ వేస్ట్ ఇవన్నీ కూడా మనకి బయోమాస్ కిందికి వస్తుంది సో ఈ బయోమాస్ అంతా కూడా హైడ్రోజన్గా కన్వర్ట్ అవుతుంది త్రూ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ గ్యాసిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా వీ కెన్ కన్వర్ట్ ద బయోమాస్ ఇన్ హైడ్రోజన్ అండ్ ఈ బయోమాస్ అనేది ఇది ఆర్గానిక్ కాబట్టి అంటే ఎకో ఇది కాబట్టి సో దాని నుంచి గ్యాసిఫికేషన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ కూడా వీ కెన్ కాల్ ఇట్ గ్రీన్ బయో బయోహైడ్రోజన్ అని చెప్పి దాన్ని పిలిచొచ్చు ఎందుకంటే బయోమాస్తో కూడుకున్న హైడ్రోజన్ కాబట్టి గ్రీన్ బయోహైడ్రోజన్ ప్రొడక్షన్ అని చెప్పి అంటామన్నమాట ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ద హైడ్రోజన్ ఈజ్ ప్రొడ్యూస్ యూజింగ్ బయోమాస్ సో బయోమాస్ అవైలబిలిటీ ఇండియాలో ఎంత ఎంత ఉంది అంత ఈజీనా చేయడము అని అంటే ఇండియాస్ ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ సెక్టార్ ప్రొవైడ్స్ ఎ రిచ్ సప్లై ఆఫ్ బయోమాస్ ప్రెజెంటింగ్ ఎ సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీ ఫర్ ద సస్టైనబుల్ హైడ్రోజన్ ప్రొడక్షన్ సో మనకు అగ్రికల్చర్ సెక్టార్ చాలా ఉంది కాబట్టి దాని రెసిడ్యూస్ లైవ్ స్టాకు ఆ సాలిడ్ వేస్ట్ ఇంకా అంతా కూడా మనకి బయోమాస్ యొక్క సప్లై అనేది మనకు చాలా రిచ్ సప్లై ఉంది సో రా మెటీరియల్ ఏదైతే మనకి ఇప్పుడు ఆ బయోమాస్ కావాలో అది చాలా అవైలబిలిటీ ఉంటుంది సో దాని నుంచి సస్టైనబుల్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని మనం ఎన్ష్యూర్ చేయొచ్చు అని చెప్పి అంటున్నాం ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఎకనమిక్ అప్లిఫ్ట్మెంట్ ఫర్ ఫార్మర్స్ ఎందుకు అగ్రికల్చర్ రెసి రెసిడ్యూస్ని కూడా వాళ్ళు ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి కనుక ఇస్తే అంటే మామూలుగా అయితే వాళ్ళు పడేయాలి ఆ పనికిరాంది దాన్ని కానీ దాన్ని గ్రీన్ హైడ్రోజన్ కోసం అని చెప్పి వాళ్ళు ఇవ్వగలిగితే అది ఒక అడిషనల్ ఇన్కమ్ స్ట్రీమ్ అవుతుంది కదా వాళ్ళకి సో ఎకనమిక్ అప్ అప్లిఫ్ట్మెంట్ అవుతుందనమాట దాని ద్వారా అండ్ రెండో పాయింట్ చూడండి ఇది ఇంకా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటది అంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది ఎయిర్ క్వాలిటీ అని అంటే ఒక రెండు రకాలుగా చూడొచ్చు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిడక్షన్ వల్ల ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అంటే ఇట్లా ఫాజల్ ఫ్యూయల్స్ బదులు మనము బై సబ్స్టిట్యూటింగ్ ఫాజల్ ఫ్యూయల్స్ విత్ బయోమాస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ సిగ్నిఫికెంట్లీ తగ్గినట్టే కదా అంటే ఆయిల్ ఈ పెట్రోల్ డీజిల్ ఇట్లాంటి వాడకం తగ్గించి ఈ గ్రీన్ హైడ్రోజన్ అవైలబిలిటీ కనుక బాగా ఉంటే వాటితోటి రన్ చేసే బస్సెస్ వెహికల్స్ని యూజ్ చేసినామంటే మనము జిహెచ్జి ఎమిషన్స్ని తగ్గించవచ్చు ఆటోమేటికల్లీ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకో రకంగా ఇంకా ఎలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకో మేజర్ ప్రాబ్లంని మనం ఎట్లా అడ్రస్ చేయొచ్చు అంటే పర్టికులర్లీ ఢిల్లీ లాంటి ప్లేసెస్ సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటి అనంటే స్టబుల్ బర్నింగ్ కదా సో స్టబుల్ బర్నింగ్ వల్ల చాలా పొల్యూషన్ ఫేస్ చేస్తుంది ఢిల్లీ సిటీ సో అట్లాంటి ఇష్యూని మనము డైరెక్ట్గా అడ్రస్ చేసినట్టు ఎందుకంటే ఆ స్టబుల్ వీళ్ళు బర్న్ చేసేసే బదులు దాన్ని ఈ బయోమాస్ అది బయోమాసే కదా సో దాన్ని ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్

అలైన్స్ విత్ ఇండియాస్ బ్రాడర్ గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ ఎనర్జీ సెక్యూరిటీకి కూడా కదా ఎనర్జీ సెక్యూరిటీ గోల్స్తో కూడా ఇది అలైన్ అయి ఉంటుంది ఎందుకంటే మనము ఇంపోర్ట్ డిపెండెన్స్గా ఉన్నాము ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఏమంటారు ఆయిల్ డీజిల్ పెట్రోల్ వీటి మీద సో ఆ డిపెండెన్సీని మనం తగ్గించుకోవచ్చు సో ఎనర్జీ సెక్యూరిటీని అచీవ్ చేసినట్టే అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ కోర్స్ వై బికాస్ పొల్యూషన్ని తగ్గిస్తున్నాము క్లీన్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతున్నాము అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉన్నట్టే కదా సో అది సో అట్లాంటి బ్రాడర్ గోల్స్ తోటి ఈ ఇనిషియేటివ్ అనేది అలైన్ అయి ఉంది నెక్స్ట్ ఇట్ నాట్ ఓన్లీ ట్యాప్స్ ద కంట్రీస్ అగ్రికల్చరల్ పొటెన్షియల్ బట్ ఆల్సో అడ్రసెస్ ద ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ప్రొవైడింగ్ ఏ మల్టీఫేస్డ్ సొల్యూషన్ టు కరెంట్ ఎనర్జీ అండ్ ఎకలాజికల్ ఛాలెంజెస్ మళ్ళీ అదే పాయింటే ఏంటంటే ఎనర్జీ ఛాలెంజ్ ఎకలాజికల్ ఛాలెంజ్ రెండింటిని మనము ఒకటేసారి అడ్రస్ చేస్తున్నాము దట్ టు బై ట్యాపింగ్ ద హ్యూజ్ అగ్రికల్చరల్ పొటెన్షియల్ ఆఫ్ అవర్ కంట్రీ సో ఇది స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అవుతుంది నెక్స్ట్ బై ఇంటిగ్రేటింగ్ బయోమాస్ కల్టివేషన్ ఆన్ డీగ్రేటెడ్ ల్యాండ్స్ విత్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇండియా ఈస్ పేవింగ్ ద వే ఫర్ ఎ క్లీనర్ మోర్ సస్టైనబుల్ ఎనర్జీ ఫ్యూచర్ దిస్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ షో కేసెస్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ బెనిఫిట్స్ హైలైటింగ్ ద కంట్రీస్ కమిట్మెంట్ టు గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్స్ సో గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్స్కి మనం ఇండియా ఎంత కమిట్ అయ్యి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అవుతుంది అండ్ దాంతోపాటి ఈ ఈ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ వల్ల ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ని మనం ఇస్తున్నాము ఏ వేటన్ వేటన్ బ్యాలెన్స్ చేస్తున్నాము సోషల్ బెనిఫిట్ సోషల్ బెనిఫిట్ ఏంటి ఫార్మర్ యొక్క ఇన్కమ్ ఇంకా పెరుగు పెరుగుతుంది అంటే సోషల్లీ వాళ్ళు డెవలప్ అవున అయినట్టే కదా అండ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయి అన్నీ అండ్ ఎకనామిక్ అని అంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకున్నాము అని అంటే మన ఇంపోర్ట్ బిల్ తగ్గినట్టే కదా సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని మనము తగ్గించుకున్నట్టే సో ఎకనామిక్ బెనిఫిట్ ఉంది ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ ఉంది అండ్ సోషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇదొక్క ఇనిషియేటివ్ వల్ల సో ఇంత మంచి ఇనిషియేటివ్ కాబట్టి దీని దీంట్లో ఇంకా ఫర్దర్గా ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి మనం ఎట్లా ముందుకు పోవచ్చు దీని మీద అని చెప్పి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ని డిజైన్ చేసుకోవడం కోసం అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గారి నేతృత్వంలో ఒక మీటింగ్ ఒక స్ట్రాటజిక్ మీటింగ్ జరిగింది విచ్ విచ్ వాజ్ అటెండెడ్ బై ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ తర్వాత ఇంకా ఉన్నాయి దీనికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ నాలెడ్జ్ పార్ట్నర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ దీన్ని అటెండ్ అయ్యి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది సో లెటెస్ట్ హోప్ ఈ గ్రీన్ బయోహైడ్రోజన్ ప్రొడక్షన్ ద్వారా మనము క్లీన్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాము అని చెప్పి అనుకుందాం ఓకే లెటెస్ట్ మూవ్ ద నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్త్ ఆర్టికల్ సెంటర్ ఇష్యూస్ ఫస్ట్ సెట్ ఆఫ్ సిటిజన్షిప్ సర్టిఫికెట్స్ అండర్ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి రీసెంట్గా అయింది కదా సో అది అయిన అమెండ్మెంట్ యాక్ట్ జరిగిన తర్వాత ఫస్ట్ సెట్ ఆఫ్ సిటిజన్షిప్ సర్టిఫికేట్స్ని ఇవ్వడం జరిగింది

ఇప్పుడు సీఏఏ గురించి కొన్ని పాయింట్స్ని చూద్దాము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మామూలుగా సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇట్ వాస్ ఎనాక్టెడ్ టు ప్రొవైడ్ ఫర్ ద అక్విజిషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫస్ట్ ఈ యాక్ట్ పా పాస్ అయింది ఆన్ సెప్టెంబర్ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ జూలై ఎయిటీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు నోటిఫికేషన్స్ ఇచ్చింది ఫర్ అమెండింగ్ ద పాస్పోర్ట్ రూల్స్ అండ్ ఫారినర్స్ ఆర్డర్స్ అని చెప్పి రెండు రూల్స్ని పెట్టడం జరిగింది తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ని టూ థౌజండ్ నైన్టీన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ బిల్ని టు అమెండ్ సీఏ సిఏ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇందాక పైన చెప్పుకున్నాం కదా సీఏఏ నైన్టీన్ ఫిఫ్టీ సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ని అమెండ్ చేయడం కోసము సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ ఇట్ వాస్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆన్ డిసెంబర్ లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఓకే ఇట్ వాజ్ పాస్డ్ ఆన్ డిసెంబర్ లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ దీనికి ప్రెసిడెంట్ అసెంట్ వచ్చిండేది ఎప్పుడు అని అంటే డిసెంబర్ ట్వెల్త్ వచ్చిందనమాట సో దీని ద్వారా ప్రెసిడెంట్ అసెంట్ రాగానే ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది ఆన్ డిసెంబర్ ట్వెల్త్ టూ సో అండర్ సిఏఏ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ గ్రాండ్ సిటిజన్షిప్ టు అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ ఎక్సెప్ట్ ముస్లిమ్స్ ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది సో పాకిస్తాన్ బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన అన్ని రిలీజియన్స్ వాళ్ళకి ఎక్సెప్ట్ ముస్లిమ్స్ హూ అరైవ్డ్ ఇన్ ఇండియా డ్యూ టు రిలీజియస్ పర్సిక్యూషన్ బిఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ దీస్ ఇంక్లూడ్స్ హిందూస్ సిక్స్ జైన్స్ బుద్ధిస్ట్ పార్సీస్ అండ్ క్రిస్టియన్స్ అంటే మనం నైబరింగ్ నేషన్స్ అయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రిలీజియస్ పర్సిక్యూషన్కి గురయ్యి ఇండియాకి మైగ్రేట్ అయి వచ్చినటువంటి ముస్లిమ్స్ కాకుండా మిగతా రిలీజియన్స్ వాళ్ళు లైక్ హిందువులు కానీ సిక్కులు కానీ జైన్స్ బుద్ధిస్టులు పార్సీలు క్రిస్టియన్స్ ఎవరైనా సరే డిసెంబర్ ముప్పై ఒకటి టూ థౌజండ్ ఫోర్టీన్ లోపు ఇండియాకి కనుక వాళ్ళు వచ్చినట్టయితే దెన్ వాళ్ళకి అట్లా వచ్చిన అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్కి సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సిఏఏ చెప్తుంది ఆన్ మార్చ్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద సెంటర్ పేవిడ్ ద వే ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూ యాక్ట్ విత్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద రిలెవెన్ రూల్స్ యాక్ట్ అయితే మనకి ఎప్పుడు పాస్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ ట్వెల్త్లోనే ట్వెల్త్ రోజే ప్రెసిడెంట్ అసెంట్ వచ్చింది పాస్ అయిపోయింది కదా కానీ దానికి రూల్స్ని నోటిఫై చేసిండేది ఎప్పుడు అంటే మార్చ్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ ద లా వాజ్ పాస్డ్ బై ద పార్లమెంట్ సో ఆ తర్వాత అంటే ఆ రూల్స్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ సెట్ ఆఫ్ సిటిజన్షిప్ సర్టిఫికేట్స్ని రీసెంట్గా ఇవ్వడం జరిగింది పద్నాలుగు మందికి సో దీని మీద స్టేట్స్ ఏమంటున్నాయి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిసీవ్డ్ రిజల్యూషన్స్ అడాప్టెడ్ బై స్టేట్ అసెంబ్లీస్ ఆఫ్ మేఘాలయ వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ పంజాబ్ వాళ్ళు సిఏఏకి అగైన్స్ట్గా రిజల్యూషన్స్ని పెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ కేరళ రాజస్థాన్ వాళ్ళైతే సుప్రీంకోర్టులో ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద కేరళ అండ్ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్స్ సూట్ ఫైల్ చేయడం జరిగింది అగైన్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కానీ ఇక్కడ మనం ఏంటి అని అంటే ఆర్టికల్స్ టూ ఫార్టీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ త్రీ అండర్ పార్ట్ లెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సెవెంత్ షెడ్యూల్ గురించి చెప్తుందనమాట అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అంటే అసలు లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ ఏముంటాయి స్టేట్ లెజిస్లేచర్కి ఏం పవర్స్ ఉంటాయి అని చెప్పి చూసినప్పుడు ఆ ఆర్టికల్స్లో భాగంగా టూ ఫార్టీ సిక్స్ ఆఫ్ ద వన్ టూ ఫార్టీ సిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది చాలా క్లియర్గా చెప్పింది ఏమని అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఎక్స్క్లూజివ్ పవర్స్ టు పార్లమెంట్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ లిస్ట్ వన్ ఆఫ్ ద సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టూ ఫార్టీ సిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది పార్లమెంటుకి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి అంటే పార్లమెంటుకి తప్ప ఇంకా ఈ వాటి మీద చేయడానికి దేనికి అధికారం లేదు ఎక్స్క్లూజివ్గా పార్లమెంటుకే ఉన్నాయి వేటి మీద లెజిస్లేషన్స్ చేయడానికి వేటి మీద లాస్ చేయడానికి అని అంటే ఆన్ ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ లిస్ట్ వన్ ఆఫ్ ద సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న సెవెంత్ షెడ్యూల్లో మొత్తం మనకి మూడు లిస్టులు ఉన్నాయి కదా లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ లిస్ట్ వన్ అంటే యూనియన్ లిస్ట్ లిస్ట్ టూ అంటే స్టేట్ లిస్ట్ లిస్ట్ త్రీ అంటే కాన్కరెంట్ లిస్ట్ సో లిస్ట్ వన్లో ఉన్న ఏ మ్యాటర్ మీదైనా సరే లాస్ చేయడానికి పార్లమెంట్ హ్యాస్ బీన్ గివెన్ ద ఎక్స్క్లూజివ్ పవర్ అకార్డింగ్ టు ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో దాంట్లో లిస్ట్ వన్లో ఎంట్రీ నెంబర్ సెవెంటీన్ ఎంట్రీ నెంబర్ సెవెంటీన్ ఆఫ్ లిస్ట్ వన్ ఏం చెప్తుంది అంటే సిటిజన్షిప్ న్యాచురలైజేషన్ అండ్ ఏలియన్స్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది లిస్ట్ వన్లో ఎంట్రీ నెంబర్ పదిహేడు అంటే సీరియల్ నెంబర్ పదిహేడు ఆ మ్యాటర్స్ ఐటమ్స్లో సెవెంటీన్త్ మ్యాటర్ ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ న్యాచురలైజేషన్ అండ్ ఏలియన్స్ అని చెప్పి సో క్లియర్గా క్లియర్గా మనకు తెలుస్తుంది స్టేట్స్ కెనాట్ హ్యావ్

పిఎల్ఎఫ్ఎస్ క్వార్టర్లీ బులెటెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పీరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే క్వార్టర్లీ బుల్లెటెన్ని రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ద మంత్ జనవరి టు మార్చ్ క్వార్టర్లీ అంటే త్రీ మంత్స్ది కదా సో జనవరి టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ఇది సో ఇట్ ఈస్ అ కమిటీ కన్స్టిట్యూట్ అండ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాస్పీ కిందికి వస్తుంది ఇది ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ టు డెవలప్ ద సర్వే మెథడాలజీ ఇంక్లూడింగ్ ద శాంపుల్ డిజైన్ ఫర్ జనరేటింగ్ మంత్లీ క్వార్టర్లీ లేబర్ మార్కెట్ డేటా అసలు లేబర్ మార్కెట్ ఎట్లా ఉంది అని చెప్పి చూడ్డం కోసం అని చెప్పి దాని మీద ఒక రి రిపోర్ట్ లాగా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రికమెండేషన్ మీద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటాని రిలీజ్ చేయడం జరుగుతుంది సో దానికి ఫైండింగ్స్ ఏంటి ఫర్ ద మంత్స్ ఆఫ్ జాన్వరి టు మార్చ్ క్వార్టర్లీ బుల్టెన్ అంటే త్రీ మంత్స్ కదా సో చూద్దాం ఏమేమి ఉన్నాయి అంటే అన్ఎంప్లాయిమెంట్ రేటు యూఆర్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు యూఆర్ ఇన్ అర్బన్ ఏరియాస్ డిక్రీస్డ్ ఫ్రమ్ సిక్స్ పాయింట్ ఎయిట్ టు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓకే ట్వంటీ ఇది ఎట్లా కంపేర్ చేస్తుంది అని అంటే జనవరి టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా సో సేమ్ మంత్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది అన్నట్టు కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది సో ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి టు మార్చ్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అర్బన్ ఏరియాస్లో అండ్ అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి టు మార్చ్కి వచ్చేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి తగ్గింది ఫర్ ద పర్సన్స్ ఆఫ్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి అండ్ అదే ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి టు మార్చ్లో నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఫీమేల్ అది మళ్ళీ రెడ్యూస్డ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తగ్గిపోయింది ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ థింగ్ అండ్ నెక్స్ట్ థర్డ్ది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఎల్ఎఫ్పిఆర్ అంటాం ఇన్ అర్బన్ ఏరియాస్ హ్యాస్ షోన్ అండ్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరుగుతుంది కదా సో ఎంత పెరిగింది అంటే జనవరి టు మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నది జనవరి టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చే వరకు ఫిఫ్టీ పాయింట్ టూ పర్సెంట్కి పెరిగింది సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్ తగ్గింది ఫీమేల్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గింది నెక్స్ట్ మళ్ళీ పర్టికులర్గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో మళ్ళీ ఎఫ్ఎల్ఎఫ్పిఆర్ అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట ఎఫ్ఎల్ఎఫ్పిఆర్ ఎంత ఉంది అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో ఎఫ్ఎల్ఎఫ్పిఆర్ పెరిగింది ఫ్రమ్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ట్వంటీ టూ ఉన్నది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉన్నది ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఉమెన్ పార్టిసిపేషన్ కూడా లేబర్ ఐ మీన్ వర్క్ ఎంప్లాయ్మెంట్లో పెరిగింది అని చెప్పి నెక్స్ట్ సో దీనివల్లనే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఓవరాల్గా పెరిగింది అని కూడా మనం చెప్పొచ్చు వాట్ వాట్ డ్రో ఇట్ అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంత పెరగడం వల్లే జనరల్గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా పెరిగింది అని చెప్పచ్చు ఎందుకంటే దీంట్లో ఒక సబ్ పార్ట్ కాబట్టి నెక్స్ట్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇన్ వర్కర్ టు పాపులేషన్ రేషియో వర్కర్ టు పాపులేషన్ రేషియో అంటే ఇంతమంది పాపులేషన్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అన్నట్టు చూస్తే ఫర్ ద పర్సన్స్ ఆఫ్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ జనవరి టు మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అంటే ప్రతి వంద మందికి నలభై ఐదు మంది వర్కర్స్ ఉంటే అదే ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ప్రతి వంద మందికి నలభై ఆరు పాయింట్ తొమ్మిది మంది వర్కర్స్గా ఉన్నారు సో ఇది కూడా ఇంక్రీజ్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆఫ్ వర్కర్ టు పాపులేషన్ రేషియో తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఫీమేల్ వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ అర్బన్ ఏరియాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ట్వంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ టు ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిఫ్లెక్టింగ్ ద ఓవరాల్ ట్రెండ్ మళ్ళీ వర్కర్ టు పాపులేషన్ రేషియోలో మళ్ళీ ఫీమేల్ది చూస్తున్నాము అది కూడా ఇంక్రీజ్ అయింది ట్వంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే వంద మందిలో ఇరవై మంది ఇరవై పాయింట్ ఆరు మంది ఉమెన్ ఉంటే ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ మెంబర్స్ అయ్యారు విచ్ ఈజ్ ఆల్సో ఎ సైన్ అనమాట సో ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యొక్క క్వార్టర్లీ బులెటన్లోని హైలైట్స్ హైలైట్స్ కింద ఏమేమి చూసాము అన్ఎంప్లాయిమెంట్ రేట్ జనరల్గా చూసాము మళ్ళీ దాంట్లో ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ప్రతి ఒక్కటి జనరల్ది ఫీమేల్ది అట్లా చూస్తూ వచ్చాం చూడండి ఇది జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇది వచ్చేసి ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు తర్వాత లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎల్ఎఫ్పిఆర్ ఎంతుంది తర్వాత మళ్ళీ పర్టికులర్గా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది నెక్స్ట్ జనరల్గా వర్కర్ వర్కర్ టు పాపులేషన్ రేషియో ఎంత ఉంది మళ్ళీ స్పెసిఫిక్గా ఫీమేల్ వర్కర్ టు పాపులేషన్ రేషియో ఎంత ఉంది ఇట్లా క్లియర్గా చూడడం జరిగింది సో పిఎల్ఎఫ్ఎస్ ఇచ్చేది ఎవరు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ పిఐపి ఫర్ ద డేట్స్ లెవెన్త్ మే టు సెవెంటీన్త్ మే ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సో జాగ్రత్తగా వీటిని నోట్స్ చేసుకోండి రివిషన్ చేయండి బికాస్ పిఐబీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ ఆస్ ఫర్ మెయిన్స్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ని కొంచెం ట్విస్ట్ చేసి ప్రిలిమ్స్లో అడుగుతున్నాను అనమాట సో గో త్రూ ఇట్ కీప్ యూయింగ్ ద వీడియోస్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఆల్ ద బెస్ట్ దట్స్ ఇట్ ఫర్ టుడే బై